బాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఈరోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, 10వ తరగతికి సంబంధించినటువంటి సప్లిమెంటరీ హాల్ టికెట్లు అనేవి వెబ్సైట్ లో విడుదల చేయడం జరిగింది. 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 24 నుంచి జూన్ 3వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్ ప్రేమ్ కుమార్ తెలిపారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:15 వరకు జరుగుతాయని పేర్కొన్నారు. www.bsc.ap.gov.in అనే వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని అన్నారు. ఇక్కడ మనం 10వ తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించినటువంటి టైం టేబుల్ ని, దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం. 24 నుంచి 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఉదయం 8:45 గంటలకే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. పరీక్షల నిర్వహణ తేదీలు ఈ విధంగా ఉన్నాయి. ఫస్ట్ లాంగ్వేజ్ మే 24, సెకండ్ లాంగ్వేజ్ మే 25, థర్డ్ లాంగ్వేజ్ మే 27, మ్యాథమెటిక్స్ మే 28, ఫిజికల్ సైన్స్ మే 29, బయాలజికల్ సైన్స్ మే 30, సోషల్ స్టడీస్ మే 31. ఓఎస్ఎస్సి పేపర్ 1 జూన్ 1, ఓఎస్ఎస్సి పేపర్ 2 జూన్ 3వ తేదీన పరీక్షలు ఈ విధంగా ఉంటాయి. ఇది 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించినటువంటి షెడ్యూల్. మరి 10వ తరగతికి సంబంధించినటువంటి వివరాల్లోకి వెళ్తే, 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 24వ తేదీ నుంచి జూన్ 6వ తేదీ వరకు నిర్వహించబోతున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్ వెల్లడించారు. ఈ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని సోమవారం వర్చువల్ మీటింగ్ లో జిల్లా విద్యాధికారులను ఆయన ఆదేశించారు. ఈ పరీక్షల కోసం 161,877 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, వారిలో 96,938 మంది బాలురు, 64,939 మంది బాలికలు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 685 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని అన్నారు. పరీక్షల నిర్వహణ కోసం 685 మంది చీఫ్ సూపరింటెండెంట్స్, 685 మంది డిపార్ట్మెంట్ ఆఫీసర్లు, 6,900 మంది ఇన్విజిలెంట్తో పాటు 86 ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేశామని అన్నారు. మొబైల్ పోలీస్ స్క్వాడ్స్ కూడా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఆర్టీసీ డిపో మేనేజర్లతో చర్చించి పరీక్షా కేంద్రాలకు తగినన్ని బస్సు సర్వీసులు నడిపేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రతి కేంద్రంలో ఏఎన్ఎం తో పాటు ఫస్ట్ ఎయిడ్ కిట్స్ ఉండేలా చూడాలని సూచించారు. ప్రతిరోజు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు జరిగే ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు 8:45 గంటలకే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుందని అన్నారు. ఈ నెల 15వ తేదీ నుంచి వెబ్సైట్ ద్వారా హాల్ టికెట్స్ జారీ చేస్తామని చెప్పారు. మాల్ ప్రాక్టీస్ కు పాల్పడితే ఏపీ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్ 1994 కింద చర్యలు తీసుకుంటామని తెలిపారు. 08662974540 లేదా dir-govexmas@yahoo.com లో సంప్రదించాలని సూచించడం జరిగింది. కాబట్టి ఈ నెల 24వ తేదీ నుంచి మరి 10వ తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించబోతున్నారు. దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని మనం ఇప్పుడు చూసాం. ఇక మరోపక్క ఈ నెల 24 నుంచే ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు కూడా ప్రారంభం కాబోతున్నాయి 10వ తరగతితో పాటు. మరి దానికి సంబంధించిన సమాచారాన్ని, పరీక్షల షెడ్యూల్ ని ఇక్కడ చూస్తూ ఉన్నాం. సప్లిమెంటరీ పరీక్షలకు సర్వం సిద్ధం. 24 నుంచి 31 వరకు ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు. పరీక్షల షెడ్యూల్ ఒకసారి మనం గమనించినట్టయితే, ఏ రోజు ఏ పరీక్షలు ఉంటాయనే దాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మరి ఉదయం మరి ఇక్కడ ఫస్ట్ ఇయర్ వారికి, మధ్యాహ్నం సెకండ్ ఇయర్ వారికి పరీక్షలు ఉంటాయి. ఉదయం ఫస్ట్ ఇయర్ వారికి 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం సెకండ్ ఇయర్ వారికి 2:30 నుంచి 5:30 వరకు పరీక్ష ఉంటుంది. ఇక టైం టేబుల్ ఒకసారి గమనించినట్లయితే, మే 24వ తేదీ సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 1 ఫస్ట్ ఇయర్ కి, అలాగే సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 2 సెకండ్ ఇయర్ వారికి ఉంటుంది. ఇక మే 25వ తేదీ ఇంగ్లీష్ పేపర్ 1 ఫస్ట్ ఇయర్ వారికి, ఇంగ్లీష్ పేపర్ 2 సెకండ్ ఇయర్ వారికి ఉంటుంది. ఇక మే 27వ తేదీ అయితే ఫస్ట్ ఇయర్ వారికి మ్యాథ్స్ పేపర్ 1A, బాట్నీ సివిక్స్ పేపర్ 1 అనేవి ఉంటాయి. ఇక సెకండ్ ఇయర్ చూసినట్టయితే మ్యాథమెటిక్స్ పేపర్ 2A, బాటనీ పేపర్ 2, సివిక్స్ పేపర్ 2 ఉంటాయి. ఇక మే 28వ తేదీ చూసినట్టయితే మ్యాథమెటిక్స్ పేపర్ 1B, జువాలజీ హిస్టరీ పేపర్ 1 ఉంటాయి. ఇక మే 28వ తేదీ సెకండ్ ఇయర్ కు చూసినట్టయితే మ్యాథమెటిక్స్ 2B, జువాలజీ హిస్టరీ పేపర్ 2 ఉంటాయి. ఇక మే 29వ తేదీ ఫిజిక్స్ పేపర్ 1, ఎకనామిక్స్ పేపర్ 1 ఉంటాయి. ఇది ఫస్ట్ ఇయర్ కి.
అదే సెకండ్ ఇయర్ కి అయితే ఫిజిక్స్ పేపర్ 2, ఎకనామిక్స్ పేపర్ 2 ఉంటుంది. ఇక మే 30వ తేదీ కెమిస్ట్రీ పేపర్ 1, కామర్స్ పేపర్ 1, సోషియాలజీ పేపర్ 1, ఫైన్ ఆర్ట్స్ మ్యూజిక్ పేపర్ 1 ఉంటాయి. అదే సెకండ్ ఇయర్ కి అయితే కెమిస్ట్రీ పేపర్ 2, కామర్స్ పేపర్ 2, సోషియాలజీ పేపర్ 2, ఫైన్ ఆర్ట్స్ మ్యూజిక్ పేపర్ 2 ఉంటాయి. ఇక మే 31వ తేదీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 1, లాజిక్ పేపర్ 1, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్స్ పేపర్ 1 ఫర్ బైపీసీ స్టూడెంట్స్ ఉంటుంది. ఇక సెకండ్ ఇయర్ వరకు అయితే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 2, లాజిక్ పేపర్ 2, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్స్ పేపర్ 2 ఫర్ బైపీసీ స్టూడెంట్స్ ఉంటుంది. ఇక జూన్ 1వ తేదీ మోడర్న్ లాంగ్వేజ్ పేపర్ 1, జియోగ్రఫీ పేపర్ 1 ఫస్ట్ ఇయర్ కి అయితే అదే రోజు మరి మోడర్న్ లాంగ్వేజ్ పేపర్ 2, జియోగ్రఫీ పేపర్ 2 అనేది సెకండ్ ఇయర్ వారికి ఉంటుంది. ఈ విధంగా మరి ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ టైం టేబుల్ అనేది ఉండబోతోంది. మరి ఈ విధంగా పరీక్షలు అనేవి మే 24వ తేదీ ప్రారంభమై జూన్ 1వ తేదీన పూర్తి కాబోతున్నాయి. మరి ఒక పక్క 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు, మరో పక్క ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు రెండు కూడా జరుగుతున్నాయి. కాబట్టి మరి 10వ తరగతి ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ విద్యార్థులు ఈ టైం టేబుల్స్ ను గమనించాల్సిన అవసరం ఉంది. ఇక 10వ తరగతి విద్యార్థులకు మరి కొత్త సిలబస్ అనేది ఈ సంవత్సరం నుంచి రాబోతోంది. సిబిఎస్ఈకి అనుబంధంగా పాఠ్యాంశాల రూపకల్పన 7 పుస్తకాల స్థానంలో 11 పాఠ్య పుస్తకాలు. నూతన విద్యా విధానాన్ని అమలు చేస్తున్న ప్రభుత్వం రానున్న విద్యా సంవత్సరం నుంచి 10వ తరగతిలో సిబిఎస్ఈ సిలబస్ ను ప్రవేశపెట్టనుంది. ఇందులో భాగంగా నూతన పాఠ్యాంశాలతో కూడిన పాఠ్య పుస్తకాలు మండల కేంద్రాలకు చేరుకుంటున్నాయి. గతేడాది 9వ తరగతిలో సిబిఎస్ఈ సిలబస్ ను అమలు చేయడంతో దానికి కొనసాగింపుగా ఈ ఏడాది 10వ తరగతి సిలబస్ మొత్తాన్ని మార్చివేసింది. పాత సిలబస్ కు భిన్నంగా ఉంటాయని విద్యాధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం పాఠశాలల్లో సిబిఎస్ఈ సిలబస్ ను ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేసిన ప్రభుత్వం గత ఏడాది 9వ తరగతి నుంచి ప్రయోగాత్మకంగా కొత్త పాఠ్య పుస్తకాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆ విద్యార్థులంతా ఈ ఏడాది 10వ తరగతిలోకి వస్తుండటంతో సిలబస్ కొనసాగింపుగా సిబిఎస్ఈని పోలే విధంగా పాఠ్యాంశాలు రూపొందించారని అధికారులు చెబుతున్నారు. పాత సిలబస్ లో తెలుగు, గణితం, ఆంగ్లం, సైన్స్, సోషల్, హిందీ టెక్స్ట్ బుక్స్ ఉండేవి. కొత్త సిలబస్ లో 11 రకాల టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి. తెలుగు వాచకం, ఉపవాచకం, జీవశాస్త్రం, జియోగ్రఫీ, సోషల్, హిస్టరీ, ఎకనామిక్స్, డెమోక్రటిక్ పాలిటిక్స్, గణితం, హిందీ వాచకం, ఉపవాచకం, ఇంగ్లీష్ వాచకం, ఉపవాచకంతో పాటు వర్క్ పుస్తకాలు ఉన్నాయి. సాధారణంగా పాఠశాలలో ఉపాధ్యాయులు పాఠాలు బోధిస్తుంటే విద్యార్థి శ్రద్ధగా విని ఆకలింపు చేసుకుని ఆ తర్వాత వాటిని క్షుణ్ణంగా చదువుతుంటారు. అయితే కొత్త సిలబస్ లో విద్యార్థులు స్వయంగా ప్రయోగం చేసి తనలోని నైపుణ్యాన్ని మెరుగుపరుచుకునేలా తీర్చిదిద్దారని కాకినాడ జిల్లా విద్యాశాఖ అధికారి సిఎంఓ చామంతి నాగేశ్వరరావు తెలిపారు. భవిష్యత్తులో ఉన్నత చదువులకు ఈ సిలబస్ ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. కాబట్టి ఈ విద్యా సంవత్సరం నుంచి 10వ తరగతి సంబంధించినటువంటి సిలబస్ మొత్తం మారిపోతుంది. సిబిఎస్ఈ విధానంలో ఉన్నటువంటి సిలబస్, ఎన్సీఆర్టీకి సంబంధించినటువంటి సిలబస్ ఈ సంవత్సరం నుంచి మరి రాష్ట్రంలో కూడా అమలు కాబోతోంది. ఇక జనన మరణ నమోదుకు కొత్త పోర్టల్. డిజిటల్ గాను ధ్రువపత్రం పొందే వెసులుబాటు వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సిఎస్ ఎంటి కృష్ణబాబు. జనన మరణ ధృవీకరణ పత్రాల జారీకి సంబంధించి గతేడాది 1 నుంచి అమల్లోకి వచ్చిన సరికొత్త విధానంపై ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటి కృష్ణబాబు ఆదేశించారు. పునరుద్ధరించిన సిఆర్ఎస్ పోర్టల్ పై అవగాహన కల్పించేందుకు వైద్యాధికారులకు, జనన మరణ రిజిస్టర్ అధికారులకు విజయవాడలో సోమవారం రాష్ట్ర స్థాయి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంటి కృష్ణబాబు ప్రసంగిస్తూ, గతంలో ఉన్న సిఆర్ఎస్ పోర్టల్లో అదనంగా పలు మార్పులను రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా చేసిందని అన్నారు. దీనిపై అవగాహన కల్పించేందుకు ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ప్రాంతీయ భాషల్లో ఆన్లైన్ లో రిపోర్ట్ చేసుకునే వెసులుబాటు, ఆన్లైన్ లో రుసుము చెల్లింపు, ఈమెయిల్స్ కు ధ్రువపత్రాలను పంపించే వెసులుబాటు తదితర అంశాలు పోర్టల్లో ఉన్నాయని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 43,000 మంది ఆశా వర్కర్లు, 13,000 ఏఎన్ఎంలు, 10,000 మంది సిహెచ్ఓలు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అయి ప్రజలను చైతన్యపరిచారని పిలుపునిచ్చారు. విద్యా సంస్థల్లో చేరేందుకు డ్రైవింగ్ లైసెన్స్ కు, ఓటర్ గా నమోదయ్యేందుకు, వివాహాల నమోదుకు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగ నియమకాలకు, పాస్పోర్ట్, ఆధార్ కార్డు జారీకి ఈ సరికొత్త
జనన ధ్రువపత్రం ఉపయోగపడుతుందని వివరించారు. ఈ ధృవీకరణ పత్రాల జారీలో గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను మరింత పటిష్టపరచాలని అన్నారు. డిజిటల్ సర్టిఫికెట్ ను ఎక్కడి నుంచైనా ఎప్పుడైనా డౌన్లోడ్ చేసుకునే సదుపాయం కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ ఎస్ వెంకటేశ్వర్, డైరెక్టర్ పద్మావతి తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ఇక మీదట జనన మరణ నమోదుకు కొత్త పోర్టల్ ఏర్పాటు చేయడంతో పాటు మరి డిజిటల్ గాను ధ్రువపత్రం మరి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించడం జరుగుతుంది అంటూ ఇక్కడ పేర్కొనడాన్ని మనం గమనిస్తున్నాం. ఇక డిఈడి పరీక్ష ఫీజు గడువు పొడిగింపు. డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిఎల్ఈడి 2022-24 విద్యా సంవత్సరానికి సంబంధించి నాలుగో సెమిస్టర్ చదువుతున్న రెగ్యులర్ విద్యార్థులు, ప్రైవేట్ విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లింపు గడువును పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ కె శివకుమార్ ఒక ప్రకటన లో తెలిపారు. 50 రూపాయల అపరాధ రుసుముతో ఈ నెల 25 వరకు పరీక్ష ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. పరీక్షలు జూన్ లో జరుగుతాయని ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సిరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.